వెల్కమ్ టు అవర్ ఛానల్. మనిషి మారిపోయాడు. డబ్బు మనిషిలోని విలువలను చంపేస్తోంది. స్వార్థం పెరుగుతోంది. పోటీ ప్రపంచం, ప్రపంచీకరణ మనిషిని కీలుబొమ్మగా, ఆట వస్తువుగా మార్చేసింది. విచక్షణ కోల్పోయేలా చేసింది. మానవ సంబంధాలను దెబ్బతీస్తోంది. ఉమ్మడి కుటుంబాన్ని విడగొట్టింది. ఫ్యామిలీలోనే చిచ్చులు పెట్టింది. దీనితో మనిషి ఏం చేస్తున్నాడో, ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఏం తింటున్నాడో, ఏం చూస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని స్థితిలో కాలంతో పరిగెడుతున్నాడు. చాలా మంది కనిపించిన తల్లిదండ్రులని పట్టించుకోవటం లేదు. కనీసం ఒక్క పూటైనా సరే తిండి పెట్టలేకపోతున్నారు. రొమ్ము పాలు త్రాగి రొమ్మును తన్నే స్థితికి దిగజారుతున్నారు. కానీ ఒక జంతువు, అది కూడా వెంటాడి వేటాడి రక్తాన్ని త్రాగే క్రూర మృగం చిరుత, తనకు పాలిచ్చి పెంచిన సవతి తల్లి ఆవు ప్రేమ కోసం ఆరాట పడింది. అది తాను తినే జంతువైనా పాలు త్రాగే ప్రేమ ముందు దాని ఆకలి కూడా దిగుతుడిపే అయ్యింది. రాష్ట్రంలో ఈ యొక్క అరుదైన ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. మరి వివరాలలోకి వెళితే, అస్సాంలోని ఒక గ్రామంలో ప్రతిరోజు రాత్రి కుక్కలు ఎక్కువగా మరుగుతూ ఉండేవి. దీనితో ఊరి ప్రజలకు, ముఖ్యంగా ఒక ఇంటి యజమానికి ఏమీ అర్థం కాలేదు. అక్కడ ఏదో జరుగుతుందని మాత్రం అనిపించింది. లాక్డౌన్ సమయంలో దొంగలు ఏమైనా వస్తున్నారేమో అని సీసీ కెమెరాను పెట్టించారు. ఆ కెమెరా ఫుటేజ్ని పరిశీలించగా ఆవు దాని వద్ద ఉన్న చిరుతపులి చిత్రం దర్శనమిచ్చింది. ఆవు దగ్గరకు వచ్చిన ఆ చిరుతపులి దానిపై దాడి చేయకపోగా ఆవుతో సరదాగా ఆడుకుంటోంది. దీనితో అసలు కదేంటో తెలుసుకోవాలని అనుకున్నారు. అయితే ఆ యజమాని ఆవును కొత్తగా కొన్నారు. తాను కొన్న ఊరికి వెళ్లి ఈ విషయాన్ని చెప్పారు. అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. ఒక చిరుత పుట్టిన 20 రోజులకే తల్లి చిరుత చనిపోయింది. దీనితో ఆ చిరుత పిల్లకు గ్రామ ప్రజలు ఈ యొక్క ఆవు దగ్గరే పాలు పట్టించారట. పిల్ల చిరుత పెద్దది కావటంతో దానిని తీసుకుని వెళ్లి అడవిలో తెంపేశారు. కాని పాలు త్రాగిన ప్రేమను ఆ చిరుత మరవలేదు. ఆ చిరుత తనకు పాలు పట్టించిన ఆ ఆవునే తన తల్లిగా భావించి రోజు ఆ ఆవును చూడటం కోసం వచ్చేదట. ఆ రైతు ఆ ఆవును పక్క ఊరికి అమ్మేయటంతో అమ్మ ప్రేమ వెతుక్కుంటూ చిరుత రాత్రి సమయాలలో, ఎవరూ లేని సమయాలలో ఇక్కడికి వచ్చేదట. దీనితో విషయం తెలిసి ఆవు చిరుతల మధ్య ఉన్న ప్రేమను చూసి అవాక్కు అయ్యారు. చిన్నప్పుడు విన్న కథలాగే ఉన్న ఈ యొక్క ఆవు చిరుత స్టోరీ ఇప్పుడు అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. అంతేకాదు, అందరినీ కూడా ఆలోచింపచేస్తుంది. పాలు త్రాగినందుకు క్రూర మృగమైన చిరుత తన ప్రేమను చాటుకుంటూ ఉంటే, మనిషి మాత్రం ఆవుకు వయసు పెరగటంతో చంపడానికి పంపేస్తున్నాము. మృగాల కంటే మానవ జాతి క్రూరంగా ఇలా స్వార్థ ప్రూరితంగా మారుతుందో అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.